హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ మన రెసిపీ వచ్చేసి బీరకాయ పచ్చడి అండి. సో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే చూసేద్దాం, చాలా అంటే చాలా బాగుంటుంది, సో ట్రై చేయండి. సో వెల్లుల్లి రెబ్బలు, నెక్స్ట్ శనగగింజలు, నెక్స్ట్ బీరకాయ ముక్కలు, నెక్స్ట్ పచ్చిమిరపకాయలు. ఎండుమిరపకాయలు ఉంటే వేసుకుంటే కూడా బాగుంటుంది. సో రెండు టమాటోలు అన్నీ ఇలా కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకొని అందులో జీలకర్ర వేసుకున్నాను. సో ఇది కొంచెం వేగిన తర్వాత పచ్చిమిరపకాయలు వేసేసుకుందాం. ఇప్పుడు సో చూడండి, పచ్చిమిరపకాయలు కొంచెం వేగాయి కదా. సో ఇప్పుడు మనం బీరకాయ ముక్కలు వేసేసుకుందాము. సో నెక్స్ట్ వెల్లుల్లి రెప్పలు. సో ఇవన్నీ వేసేసి మనం బాగా వేయించుకోవాలి. ఆ బీరకాయ ముక్కలు పచ్చివాసన వెళ్ళేంత వరకు బాగా వేయించాలన్నమాట. సో ఇప్పుడు నేను కొంచెం పసుపు, కొంచెం సాల్ట్ వేసేసుకున్నాను, ఎందుకంటే తొందరగా మగ్గుతాయి కాబట్టి. పసుపు సాల్ట్ వేస్తే కొంచెం తొందరగా మగ్గుతాయి, అందుకనేసి పసుపు సాల్ట్ వేసాను. సో ఇప్పుడు ఇవి కొంచెం వేగిన తర్వాత టమాటో ముక్కలు వేసేసుకున్నాను. టమాటో అయితే నేను రెండు టమాటోలు తీసుకుని సన్నగా కట్ చేసుకున్నాను ఇలాగా. సో ఇప్పుడు కొంచెం చింతపండు అన్నమాట, టేస్ట్ కోసం అంతే. సో చూడండి, బాగా మగ్గిపోయినాయి కదా. సో ఇది కొంచెంసేపు మనం చల్లారనివ్వాలన్నమాట. సో కొంచెంసేపు మనం చల్లారిచ్చిన తర్వాత మిక్సీలో వేసుకుంటే బాగుంటుంది. సో ఇప్పుడు నేను కొన్ని పచ్చిమిరపకాయలు పక్కన తీసి పెట్టుకున్నాను, ఎందుకంటే కారం ఎక్కువగా ఉంటుందేమో అని చెప్పేసి పక్కన తీసి పెట్టుకున్నాను. నెక్స్ట్ ఒక ఉల్లిపాయ కట్ చేసేసుకున్నాను, పోపు వేసుకుంటాం కదా అందుకని. సో కొంచెం చల్లారిన తర్వాత మనం పల్లీలన్నీ వేసేసుకొని ఇలాగా పేస్ట్ చేసి పెట్టుకోవాలి. కచ్చా పచ్చాగా తీసుకుంటే బాగుంటుంది పచ్చడికి ఎప్పుడు. సో పోపు అయితే నేను ముందే వేసేసుకున్నాను. ఎర్రగడ్డలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, నెక్స్ట్ ఉల్లిపాయలు, పచ్చెనగపప్పు, కొంచెం ఆయిలు, కొంచెం ఆవాలు వేసేసుకొని మొత్తం పోపు వేసేసుకొని వేయించేసుకున్నాను. ఇప్పుడు మిక్సీ పట్టుకున్నాం కదా మనము, బీరకాయలు అంతా వేసి. సో అది వేసేసుకుంటే సరిపోతుంది. కావాలంటే సాల్ట్ చూసేసుకొని ఇప్పుడే వేసేసుకోండి. సో అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి.